ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు ఏపీ సీఎం జగన్. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ అనంతరం అక్కడి కరోనా పరిస్థితులపై అధ్యయనం చేయాలని సూచించారు. దీనికోసం ఓ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఆ తర్వాత నివేదిక సమర్పించాలన్నారు. కరోనా నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. మరోవైపు వ్యాక్సిన్ల కేటాయింపుపై మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కేటాయించిన డోసుల్ని ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. 3 నెలల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కు 43 లక్షలకు పైగా డోసులిస్తే కేవలం 5 లక్షలు మాత్రమే వాడాయని సీఎం జగన్ చెప్పారు. వాటిని ప్రభుత్వానికి కేటాయిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుందని కేంద్రానికి లేఖ రాయబోతున్నారు సీఎం జగన్. ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు ఏపీ సీఎం జగన్. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ అనంతరం అక్కడి కరోనా పరిస్థితులపై అధ్యయనం చేయాలని సూచించారు. దీనికోసం ఓ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఆ తర్వాత నివేదిక సమర్పించాలన్నారు. కరోనా నివారణకు అవసరమైతే రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. మరోవైపు వ్యాక్సిన్ల కేటాయింపుపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కేటాయించిన డోసుల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. 3 నెలల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కు 43 లక్షలకు పైగా డోసులిస్తే కేవలం 5 లక్షలు మాత్రమే వాడాయని సీఎం జగన్ చెప్పారు. వాటిని ప్రభుత్వానికి కేటాయిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుందని కేంద్రానికి లేఖ రాయబోతున్నారు సీఎం జగన్.